ఏంటిది ఈ ప్రపంచం నాశనం అవడానికి ఇదో పెద్ద సంకేతం అనుకుంటా ఇలా వస్తుంది అంటే ఈ ప్రపంచం త్వరలోనే అంతమైపోయేలా ఉంది దేనికి పరిష్కారం కనుక్కోవాలి నాకు ఈ గ్రహం చాలా బాగా నచ్చింది దీన్ని ఎలాగైనా నా సొంతం చేసుకోవాలి అంటే ఇక్కడ జీవించే ప్రతి ఒక్క వాటిని అంతం చేయాలి అప్పుడే మనం ఈ గ్రహాన్ని లొంగదీసుకోవచ్చు నా ప్రియమైన సైనికులారా మీరంతా వెళ్ళి ఈ గ్రహాన్ని నాశనం చేయండి తరువాత మనం దీన్ని ఆక్రమించి ఏలేద్దాం కమాన్ కమాన్ అందరూ తొందరగా దాడి చేసి అంతం చేసేయండి ఎంత మంది ఉన్నారు ఇక్కడ నన్ను చంపేద్దామనేనా నన్ను చంపడం మీ వల్ల కాదు ఇప్పుడు చూడండి మిమ్మల్ని నేను ఎలా చంపేస్తానా చచ్చారు నా కొడుకులంతా ఈరోజు ఒక్కని కూడా వదిలిపెట్టను అందరిని చంపేస్తా బ్రేకింగ్ న్యూస్ డిసెల్ఫి ఛానల్ కు ముందుగా స్వాగతం సుస్వాగతం ప్రజలందరూ సంక్రాకి పోదామని వెళ్తుంటే ఎవరండి రాసింది ఈ ఆర్టికల్ సంక్రాంతి పండక్క అండి సంక్రాకి పోవడానికి కాదు ఎందుకు ఎందుకు పుడతారో కూడా తెలియదు బేసిక్ బేసిక్ సెన్స్ ఉండదండి ఆ రైట్ కెమెరామెన్ చూసుకో ప్రజలందరూ సంక్రాంతి పండక్కి వెళ్దామని వెళ్తుంటే కొంతమంది ఏలియన్స్ వచ్చేసి మొత్తం దాడి చేస్తున్నాయి దయచేసి ఎవరు బయటికి రాకుండా ఉండాలని మా న్యూస్ ఛానల్ ద్వారా మేము చెప్తున్నాం అలాగే ఇంటిపైన ఎవరైనా అప్పడాలు ఒడియాలు ఉంటే దయచేసి కిందికి తెచ్చుకోండి మర్చిపోయాను బట్టలు కూడా పైన ఎవరైనా ఉంటే కిందికి తెచ్చుకోండి దయచేసి ఎవరు బయటికి రావద్దండి అంతవరకు చూస్తూనే ఉండండి న్యూస్ తిరిగి మళ్ళీ కలుగుదాం అయ్యో గురుగారు ఎక్కడున్నారో ఏంటో మొత్తానికి గురుగారి దగ్గరకు వచ్చేసి తొందరగా తిరుగు అసలే మన సిట్టిబాబు ఎలాగైనా బతికించుకోవాలి గురువు గారు గురువు గారు మీరే మా బాబుని కాపాడాలి గురువు గారు చెప్పు ఫ్రాంక్లీన్ ఏంటి ఇలా వచ్చావు నువ్వు వచ్చావంటే ఏదో పెద్ద కారణంతోనే అయి ఉంటుంది ఏదో పెద్ద సమస్యనే జరిగినట్టుంది ఏంటో చెప్పు అవును గురుగారు యాడమ్ ఆడమ్ గారిని ఎవరో ఎదుగు ఉంటే అలుకుని పంపించాను అలుకుని ఎవరో గుర్తు తెలియని వ్యక్తి వచ్చేసి అతన్ని కొట్టి చంపేశాడు అలాగే ఆడంగాడ అక్కడ చూస్తే కళ్ళు తిరిగి పడిపోయి ఉన్నాడు వాడిని తీసుకొని వస్తే వాడు ఎంత లేపినా కానీ లేవట్లేదు వాడికి ఏమైందో కూడా అర్థం కావట్లేదు వాళ్ళిద్దరూ చనిపోయారు ఫ్రాంక్లిన్ అయ్యో అవునా గురుగారు అయితే వాళ్ళిద్దరిని ఎలాగైనా నువ్వే కాపాడాలి గురువు గారు ఇప్పుడు ఆ పని అంత సులువు కాదు ఫ్రాంక్లిన్ చాలా కష్టమైనది వాళ్ళిద్దరిని తీసుకొచ్చి ఇక్కడ మండుతున్న ఈ మంటలో వాళ్ళిద్దరిని పెట్టి కాల్చేయి ఆ తరువాత వాళ్ళని ఎలా బ్రతికించాలో నేను చూసుకుంటా అయ్యో వాళ్ళిద్దరిని కాల్ చేయాలా చెప్పింది చేయి ఫ్రాంక్లీన్ అయితే వాళ్ళిద్దరు ఖచ్చితంగా బతుతారు కదా గురుగారు ఖచ్చితముగా బతుకుతారు ఫ్రాంక్లిన్ చెప్పిన పని చేయి ముందు సరే అయితే ఏంటో ఈ గురుగారు ఇలా చెప్తున్నారు నాకేమర్థం కావట్లేదు వీళ్ళని ఎలాగైనా తీసుకెళ్లి అందులో మంటలో వేస్తా ఈ చిట్టిబాబు ఎలాగైనా అక్కడికి తీసుకెళ్ళాలి ఎంత బరువున్నావురా చిట్టిబాబు మోయలేకపోతున్నా ఎలాగైనా నిన్ను మళ్ళీ తిరిగి బ్రతికించుకోవాలరా ఓమా మోయలేకపోతున్నా చాలా బరువున్నాడు వీడు ఓ అమ్మయ్యా మొత్తానికి చిట్టిబాబుని మా అంటల్లో ఇంకా ఆడమ్ గాడు ఒకడున్నాడు ఎలా కాలిపోతున్నాడు పాపం మా చిట్టిబాబుగాడు సారీరా చిట్టిబాబు ఎలాగైనా నిన్ను బతికించుకోవాలంటే ఇలా చేయడం తప్పలేదు నాకి ఇంకా గాడు ఒక్కడే ఉన్నాడు వీణక్కడిని ఎలాగైనా మంటలో అక్కడ పెడేస్తే ఇంకా వీడు కూడా త్వరలో బతికొస్తాడని గురుగారు చెప్పారు అమ్మ వీడే ఎక్కువ బరువుగా ఉన్నట్టున్నాడు అయ్యో అయ్యో రారా గాడు ఈ చిట్టి గాడు కాదు కదా ఆడమ్ కదా ఏంటో ఈ టెన్షన్ మీద పేర్లు మర్చిపోతున్నాను అమ్మ మోయలేకపోతున్నానే ఆడమ్ని ఎలాగైనా అక్కడ తీసుకెళ్ళాలి తొందరగా గురువుగారు ఎలాగైనా వీళ్ళిద్దరిని నువ్వే బతికించు గురుగారు ఓ ఆ ఓ ఆ అమ్మయా అడంగానే పడుకోబెట్టేశా కాలిపోతున్నాడు పాపం వీడేంటి కాలిపోవడం లేదు నువ్వు కాస్త పక్కకెళ్ళు ఫ్రాంక్లిన్ ఓ అవునా గురుగారు సరే అయితే ఆ వీడేంటి మాయమైపోయాడు ఎక్కువసేపు ఉండకూడదులే ఫ్రాంక్లిన్ ఓ అవునా గురుగారు అయితే ఇప్పుడు ఆడమ్ మరియు చిట్టిబాబు ఎలా వస్తారు వాళ్ళు ఇప్పుడే రారు కానీ నీకు కొన్ని శక్తుల్ని నేను ఇవ్వాలి నాకు శక్తులా ఎందుకు గురుగారు ఇప్పుడు ఏమైంది త్వరలోనే ప్రపంచం నాశనం కాబోతోంది కాబట్టి నువ్వు వాటిని ఎదుర్కోవాలి అంటే నీ కొన్ని శక్తుల్ని ఇవ్వాలి ఫ్రాంక్లిన్ ఇప్పుడే నా ద్రవ్య దృష్టితో చూశాను ప్రపంచం మొత్తం నాశనం అయిపోవడానికి కొన్ని సూచనలు నాకు కనిపిస్తున్నాయి అవునా గురుగారు నువ్వు కదలకుండా అలాగే నిలబడు ఆ సరే గురుగారు ఫ్రాంక్లీన్ కి శక్తులు రావాలి అంటే మీరందరూ ఈ వీడియోకి ఖచ్చితంగా వన్ కే లైక్ కొట్టేయండి గాయస్ అలాగనే పక్కనున్న బెల్ పెట్టుకోండి నోటిఫికేషన్లు వస్తాయి లక్స్ పాప లక్స్ పాప లంచ్ కొస్తావా లడ్డు కురికిస్తావా లడ్డు బుచ్చుకే ఓరి దేవుడా ఏంటి గురుగారు నేను ఇలా మారిపోయాను ఒకేసారి గురుగారు నాకు ఎప్పటికీ ఈ శక్తులు ఇలాగే ఉండిపోతాయా గురుగారు అలా ఏమి ఉండదు ఫ్రాంక్లిన్ ఇది కేవలం ఈ సృష్టి కార్యాన్ని జరిపించడం కోసమే నీకు ఇచ్చిన శక్తులు వీటిని నీ సొంత పనులకు వాడుకోకూడదు ఇది కేవలం దైవ దృష్టి నుంచి అందించింది కాబట్టి ఇది సృష్టి కోసమే నువ్వు వీటిని అవసరం కోసమే వాడుకోవాలి అలాగే గురుగారు ఇప్పుడు నేనేం చేయాలి ముందు నువ్వు సిటీలోకి వెళ్ళు అక్కడ నీ కొన్ని విచిత్ర జంతువులు కనిపిస్తాయి వాటిని అంతం చెయ్యి ఈ ప్రజల క్షేమాన్ని నువ్వు కాపాడు అలాగే గురుగారు ఇంకా వెళ్ళు ఫ్రాంక్లిన్ నీకంతా శుభమే జరుగుతుంది జై సరే గురువు గారు ప్రవేశించాను మనకు ఎక్కువ సమయం లేదు నువ్వు వెంటనే ఇంటికి వెళ్ళి నీ సూట్ తెచ్చుకో అలాగే అన్న అంటే నువ్వు ఇప్పుడు నాతో పాటు కారులో రావా అన్న రే నేను ఇప్పుడు ఇలా వెళ్తాను రా డైరెక్ట్గా వాళ్ళ దగ్గరికి అయితే నేను వెళ్తానన్నా ఇంటికి వెళ్ళి నా సూట్ తెచ్చుకొని నీకు హెల్ప్ చేస్తానన్నా మధ్యలో వచ్చి సరేరా ఇక నేను వెళ్తున్నాను ఇలాగైనా సిటీలోకి వచ్చిన విచిత్ర జంతువులన్నిటిని నేను చంపేసి ఈ ప్రజల క్షేమాన్ని నేను కాపాడాలి రేషిన్ఛాన్ ఎక్కడున్నారా తొందరగా రా వచ్చేసానన్నా రే ఇక్కడ చూడరా చుట్టుపక్కల ఎక్కడైనా కానీ ఏలియన్స్ కానీ ఎవరైనా కానీ కనిపించారంటే వెంటనే రెస్పాండ్ అవ్వు నేను ఇప్పుడు కిందికెళ్ళి ఎవరైనా ఉన్నారేమో ఏమైనా చూసేసి వస్తా నువ్వు రాంగ్ గానే నాకు ఇన్ఫార్మ్ చేయి వచ్చి వాళ్ళ సంగతి మనం చూద్దాం ఎవడే కానీ కనిపించట్లేదు ఇంతకీ గురువుగారు చెప్పింది నిజమా అబద్ధమా అర్థం కావట్లేదే అవన్నీ చంపేస్తున్నాను ఏయ్ ఓయో ఎవుట్రా యుడు సరా నా కొడక ఈ ఎవ్వ సవరా ఓ అమ్మని ఆహ్ ఆహ ఏయ్ ఏ మిమ్మల్ని అంతంత చేస్తాము నన్నే నన్ని ఓ ఏ రండ్రా ఇప్పుడు రండ్రా ఎవడ్రా ఇడు పురుగున్నట్లున్నాడు రారా నా కొడక వీడు ఒక ఇలా కొడుతున్నాడు మధ్యలో వస్తారనా నా కొడక లారా గాల్లో ఎగిరేసి కొడతాను రండ్రా మిమ్మల్ని ఇప్పుడు రారా రారా పురుగుగాడు వీడు సూపర్ రా సూపర్ రచించానా అది బల్లా కొట్టేవరా విని రారా నా కొడక సావరా నా కొడక నిన్ను ఓహో రే అరే సించాను రా నేను స్టక్ అయిపోయాను వీడి చేతులు ఏదో అయిపోయినాను రేపు కొట్టవన్నీ అట్లా చూస్తున్నావు ఏంట్రా కొట్రా అంటే కొట్టకుండా అట్లా చూస్తావా కొట్టు నా కొడక్క నన్నే కొడతావా సించాను నువ్వు వాడిని చూసుకోరా అలాగే అన్నా రా 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 ఇప్పుడు చూడండి రా మీ పని చెప్తాను అందరిని సుడిగాల్లో లేపుతాను రా నా కొడకల్లారా రా మొత్తం అందరికి చుక్కలు చుక్కలు చూపించకపోతే ఈరోజు చూడండి ఎటు రా మొత్తం ఒకడు కూడా కనిపించట్లేదు సించ్ వీళ్ళు వెళ్ళారో అర్థం కావట్లేదు నేను ఇటు వెళ్తాను నువ్వు హోటల్ రా ఏ రండ్రా ఎవడన్నారా ఇక్కడ ఎవడు కనిపించట్లేదు ఓ అమ్మ ఏంట్రా బాబు ఇలా కొట్టేస్తున్నారు వీళ్ళు ఆ వీళ్ళ శక్తులు ఏంట్రా ఇలా ఉన్నాయి నా శక్తి ఏంటో చూపిస్తాను రన్ మీకు ఇప్పుడు ఆ అమ్మని వీడవడ రాన్నాడు ఏ రాన్ బ్యా నాకు ఆ సౌరా సౌరా ఇప్పుడు రుగ్గాడేంటి రా ఇలా ఉన్నాడు ఈ మూడు తలకెళ్ళ ఒకడు మధ్యలో ఆ అమ్మని చూడరా ఇలా ఒకటి ఎత్తనా నన్నీ పురుగ్గా వదిలిపెట్టను మిమ్మల్ని చంపేస్తాను నా చౌరేనా కొడకాహు ఎరా నన్నే చంపుతానంటావా ఆ రేసించి తప్పుకోరా చచ్చిపోతావు నువ్వు ఈ మూడు తలకాడు వచ్చా రే చూసుకోరావన్నీ ఆ రారా తావనరా ఇది అగ్ని పిడుగులు పవర్ ఏంటో చూపిస్తాను ఇప్పుడు చచ్చాడా ఒకడేనా ఈ ఏదో సచ్చినట్టున్నాడే సచ్చినట్టున్నాడు ఈ మూడు తలకాయలో ఉండి చంపిపాడు అప్పలా అరే రే వీడు నాగిస్తాడేంట రాయుడు సింఛాన్గాడు సా అమ్మని ఏ వీడు ఈ ఈ సింనగాడు పవర్తో నని కొట్టేలా ఉన్నాడు వీడు సచ్చాడా వీడు సచ్చాడా లేదా ఏరా మూడు తలకాయలు సచ్చావా ఆ సాగు పాపం సించాన్గాడి కూడా అన్నా పాపత్తున్నావు సారీరా నువ్వు మధ్యలో ఉండొద్దు వీడు రా ఈ అక్కడున్నాడు కదా ఈ నా కొడుకుతో పెద్ద తలనొప్పి అయిపోయింది రా నాకి ఆ రా 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 నా పవర్ ఏంటో నీకు చూపిస్తాను రా నా కొడక ఎరా ఎరా అవుతావా నిన్న ఈ రోజు ఎరా అంతం చేస్తాను ఎప్పుడు చూడు నన్ను అంతం చేస్తావా ఆ ఇప్పుడు ఓ ఏంట్రా వీడి పవర్ ఏంట్రా ఇలా ఉంది ఈ ప్రపంచాన్ని నాశనం చేశారా లేదా ఇంకా ఈ వీడియోకి 1k లైక్ చేసి నెక్స్ట్ పార్ట్ అని కామెంట్ చేయండి త్వరగా వీడియో చేస్తాను